world class dance performer, also known as Dancing Machine, and Gucci's global brand ambassador, EXO Kai, Kim Jong-in. Hi guys, this is Lone and watching Luhan TV. In the last video, Icon's ex-leader Kim Hanbin గురించి చెప్పా అండ్ తను ఎందుకు గ్రూప్ నుంచి సెలెక్ట్ అయ్యాడో ఏ రీజన్స్ వలన కూడా చెప్పా. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇప్పుడే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్, హూ ఈజ్ యువర్ బయాస్ ఇన్ ఎక్సో? నేనైతే ఎక్సో కాబట్టి ఒక్కరిద్దరు అని చెప్పలేను, ఐ లవ్ ఎక్సో. కాయకి తన చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే బాగా ఇష్టం, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కాయకి టైక్వాండో అండ్ పియానో నేర్పిద్దామని అనుకుంటారు. కాయకి 13 ఇయర్స్ ఉన్నప్పుడే ఎస్ఎం కండక్ట్ చేసిన ఎస్ఎం యూత్ బెస్ట్ కాంటెస్ట్ అవార్డ్స్లో కాయ్ ఫస్ట్ ప్లేస్ వచ్చాడు అండ్ అప్పుడే ఎస్ఎం వాళ్ళు కాయని ట్రైనీగా సైన్ చేయించుకున్నారు. ఇలా 13 ఇయర్స్ ఉన్నప్పుడే కాయ్ ఎస్ఎం ట్రైనీగా జాయిన్ అయ్యాడు. కాకపోతే 2011 డిసెంబర్ 29th కాయ్ అఫీషియల్ ఎక్సో ట్రైనీగా మారాడు అండ్ కాయ్ ఈజ్ ద ఫస్ట్ మెంబర్ ఇన్ ఎక్సో. ఎస్ఎం ప్రమోషన్స్ కోసం ఒక సపరేట్ గ్రూప్ తయారు చేసింది, అందులో ఎక్సో గ్రూప్ మెంబర్స్ లూహాన్ అండ్ కాయ్ కూడా ఒక మెంబర్సే. కాయ్ రీసెంట్గా నవంబర్లో సోలోయిస్ట్గా డెబ్యూ కూడా చేశాడు. సాంగ్ నేమ్ అది చాలా ఐట్యూన్స్ రికార్డ్స్ అండ్ చాలా వరల్డ్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసింది సోలోయిస్ట్గా. ఎవరైనా కాయని చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ చేసి తన జా లైన్ అండ్ తన బాడీ అండ్ ఇక డ్యాన్స్ గురించి చెప్పడం అవసరం లేదు. ఇక గ్రూప్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కాయ్ మూవ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి అండ్ కాయస్కి వరల్డ్లో ఫేమస్ అయిన చాలా స్పెషల్ డ్యాన్సెస్ కూడా వచ్చు. 2020లో గుచ్చి బ్రాండ్ అంబాసిడర్ అయిన కాయ్ అండ్ 2020లోనే ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా అయ్యాడు. అండ్ గుచ్చి ఈసారి సపరేట్గా కంప్లీట్ బేర్ థీమ్డ్ కాస్ట్యూమ్స్ అయితే తయారు చేసింది స్పెషల్గా కాయ్ కోసం. అంటే మిగతా అడల్ట్స్తో పోల్చుకుంటే కాయ్ కొంచెం బ్రౌన్ కలర్గా ఉంటాడు కాబట్టి ఫ్యాన్స్ ముద్దుగా బేర్ నీని అని పీల్చు అంటారు. వేరే కొరియన్ సెలబ్రిటీస్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి అంబాసిడర్గా ఉన్నారు, కానీ కాయ్కి మాత్రం సపరేట్గా థీమ్డ్గా తయారు చేశారు గుచ్చి వాళ్ళు. ఎస్ఎం ఒక ఎక్స్పెరిమెంటల్ గ్రూప్గా అవెంజర్స్ ఆఫ్ కేపాప్ అని సూపర్ ఎం అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేసింది. ఇందులో ఎక్సో బెక్యున్, ఎక్సో కాయ్ అండ్ షైనీ థేమిన్ ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎన్సిడి వాళ్ళు ఉంటారు. ఇలా కాయ్ సూపర్ ఎంలో అండ్ థర్డ్ జనరేషన్ గ్రూప్ యూనికీ ప్రమోషనల్ గ్రూప్లో కూడా ఉన్నాడు అండ్ కాయ్ ఎంత స్పెషలో మీకే అర్థమవుతుంది. అలా సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అండ్ ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ని కూడా కవర్ చేస్తుండే కేపాప్లో. ఎక్సో మెంబర్స్కి సపరేట్ ఫ్యాండమ్ నేమ్స్ అండ్ ఫ్యాండమ్స్ కూడా ఉంటాయి. ఇలా కాయ్ ఫ్యాండమ్ నేమ్ ఎరిగామ్, ఎరి అంటే ఎల్, గామ్ అంటే బియర్, ఎరిగామ్. కాయ్ యాక్టర్గా చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేశాడు అండ్ కాయ్ ఇలా యాక్టర్గా ఒక సైడ్ మోడల్గా అండ్ ఒక సైడ్ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కేపాప్ ఫ్యాన్స్ అందరినీ కవర్ చేస్తూ వస్తున్నాడు. ఎవరికైనా ఎక్సో గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే లింక్ బయోలో ఉంది, పక్కా చూడండి. అది ఒక 10 మినిట్స్ వీడియో, ఇంకా కొంచెం చెప్పలేదు నాకు ఏదో ఫీలింగ్ ఉంది, కానీ 10 మినిట్స్లో మ్యాక్సిమం ఒక బేబీ ఎక్సోల్కి తెలియాల్సిన మ్యాటర్ మొత్తం చెప్పేసా. పక్కా చూడండి, లింక్ బయోలో ఉంటుంది. బాయ్.